జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీ వలన విజయవాడలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్సీలు ఎస్టీలు ముస్లింస్ మమ్మల్ని వ్యతిరేకించారు. అందువల్ల పశ్చిమ నియోజకవర్గంలో కూడా గెలుస్తామనుకున్న స్థానాలు పోయాం, మేము గెలుస్తామనుకునేటువంటి స్థానాలు కూడా కోల్పోయాం. మేమేం తప్పు చేశాం? ప్రచారం బాగా చేయలేదా? కరోనా టైంలో ప్రజలకు అండగా నిలబడలేదా? ప్రజా సమస్యల మీద పోరాడలేదా? ప్రజలకు అండగా నిలబడలేదా? మేమేం చేయలా. ఇదంతా ఆవేదనే, ఇది మా బాధ. ఈ ఓటమి మళ్ళీ గెలుపు కింద రావాలంటే 5 సంవత్సరాలు మేమందరం కూడా వెయిట్ చేయాలి. మా అభ్యర్థుల్లో ఉన్న తప్పేంటి? లోపమేంటి? విజయవాడలో ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ మాకు అండగా నిలబడిందా? ఎక్కడైనా సరే మాతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రయాణం చేశారా? జెండా పట్టుకునే మనిషి కూడా మాకు కరువు అయిపోయారు. దగ్గర 36-37 స్థానాల్లో మేము పనిచేశాం కదా. మీ కీలకమైన స్థానాలు గెలిపించే దగ్గర మేము పనిచేయలేదా? పశ్చిమ నియోజకవర్గంలో మేము నిజాయితీగానే పనిచేశాం. పార్టీ అధిష్టానానికి కూడా 2 రోజుల్లో రిపోర్ట్ రాస్తా, అనాలిసిస్ ఇస్తా మొత్తం. పార్టీ అధిష్టానం నిర్ణయించుకోవాలి. ప్రజలైతే పొత్తును ఒప్పుకోవట్లేదు. తప్పనిసరిగా విజయవాడ తూర్పులో 15వ స్థానం, డివిజన్ 15, డివిజన్ 16, 21, వెస్ట్లో 34, 38 ఇలాంటి స్థానాలన్నీ కోల్పోయాడు. ఆఖరికి 53వ డివిజన్ కూడా అందుకే పోయింది. 53వ డివిజన్ కూడా అందుకే పోయింది. 440 ఓట్ల ఇక్కడ కూడా తేడా వచ్చినాయి. ముస్లింస్ ఏకపక్షంగా వైసీపీ కోటేశ్వర్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.